తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈసారి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్ కి సంబంధించిన జాబితా వామపక్షాలతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధా గురువారంలో రెండో జాబితాను కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. రెడ్ మొత్తం మీద పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఏదైతే దాదాపు 100 నియోజకవర్గాల కసరత్తులో భాగంగా ఫస్ట్ లిస్టులో 55 నియోజకవర్గాలకు సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరు కూడా పోటీ చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ లిస్టులో ఆశించారో వాళ్ళకి మాత్రం భంగపాటుగా చెప్తున్నారు. మరి సెకండ్ లిస్టులో అయినా వాళ్ళ పేర్లు వచ్చే అవకాశం ఉందా? ఏమంటున్నారు కాంగ్రెస్ నుంచి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా కొంతమంది అసంతృప్తులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టికెట్ ఆశించబడ్డ భంగనేతల్లో ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, అతను నాగర్ కర్నూలు స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో కూడా అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ తరఫున కూడా పోటీ చేయడం జరిగింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ కుచ్చుకుల దామోదర్ రెడ్డి తనయుడు కుచ్చుకుల రాజేష్ రెడ్డికి కూడా ఆ సీటు కేటాయించడం జరిగింది. అలాగే మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి హరివర్ధన్ రెడ్డి కూడా సీట్ ఆశించి అతను కూడా భంగపడ్డాడు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ సంబంధించినటువంటి ఎల్బీనగర్ స్థానాన్ని కూడా అతను దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ సీటుకు సంబంధించి ఇప్పటివరకు కూడా అభ్యర్థుల లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే ఇబ్రహీంపట్నం కావచ్చు, కొన్ని కీలక స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు జాబితా విడుదల కాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కీలక స్థానాల్లో కొద్దిగా తీవ్రమైన పోటీ ఉంది. ఇద్దరు నుండి ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ ఉండడంతో కూడా వారితో సంప్రదించిన తర్వాతనే, అలాగే ఫ్లాష్ సర్వే, అలాగే సునీల్ కనుగోలు టీం సంబంధించినటువంటి సర్వే చేసిన తర్వాతనే వారికి సీట్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు ప్రకటించిన సీట్లకు సంబంధించి నిన్ననే ఏదైతే సీట్లు ఆశించి భంగపడ్డవంటి ఆశాభావులతో కూడా ఇప్పటికే ఏఐసీసీ కూడా భేటీ అవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. వారి తమ అనుచరులతో కూడా ఈరోజు వివిధ స్థలాల్లో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది, తనకు సీట్ ఇవ్వకపోతే ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామని కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ జారీ చేయడం. ఆ నేపథ్యంలో కూడా ఇప్పటికే అతనితో ఏఐసీసీ పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది. కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పదవులు కూడా మీ అందరికీ ఇస్తామని చెప్పేసి కూడా వారిని బుజ్జగించే ధోరణి చేస్తున్నారు. అయితే ఇప్పటికే కర్ణాటక తరహా కూడా ఇక్కడ ఫార్ములా ప్రయోగిస్తున్నారు. కర్ణాటకలో ఎవరైతే సీట్లు ఆశించినటువంటి ఆశావాళ్ళు అందరికీ కూడా ఎవరు కూడా పార్టీ వీడకుండా చేశారు, అదే అక్కడ ప్లస్ అయిందని కూడా చెప్పచ్చు. ఆ ఫార్ములానే ఇక్కడ ప్రయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డికే శివకుమార్ కూడా అసమ్మతి నేతలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. బెంగళూరు వేదికకు కూడా అక్కడ నుంచి కూడా అందరికీ కూడా ఒకే చోటకు పిలిపించుకొని వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి పదవులు ఇస్తా అనే హామీలు కూడా ఇస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఫోర్మెన్ కమిటీకి సంబంధించి జానారెడ్డి కూడా ఇప్పటికీ అసంతృప్తులతో కూడా మాట్లాడడం, గత కొద్ది రోజులుగా కూడా ఎక్కడైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరికి టికెట్ ప్రకటించినా అందరు కలిసి చేయాలి, అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒకసారి అధికారంలోకి తెచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులు కూడా చీలొద్దు అనే విషయాన్ని పరిగణిస్తారు. అందుకే కూడా ఇటు షర్మిల పార్టీతో కూడా చర్చలు జరిపారు, ఇటు వామపక్షాలతో కూడా చర్చలు జరిపారు. వామపక్షాలకు చెరి రెండు స్థానాలు కేటాయించే అవకాశం ఉందండి. ఈరోజు ప్రకటించినటువంటి 55 స్థానాలకు సంబంధించి లో కూడా ఇప్పటికే భద్రాచలం ఆశించినటువంటి వామపక్షాలు అక్కడ సిట్టింగ్ స్థానం పోవడం వీరే కూడా అప్పయ్యపడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా కేవలం మిర్యాలగూడతో పాటు మునుగోడు కూడా ఇటు వామపక్షాలకు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఏదైతే వామపక్షాలకు సంబంధించిన పొత్తు కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఎన్ని సీట్లు ఏ స్థానాలు ఇస్తారనే దానిపై కూడా కొద్దిగా ఈరోజు వరకు కొలిక్కొచ్చే అవకాశం. అయితే మిగతా లిస్టు సంబంధించి మాత్రం మరో 2 రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వామపక్షాలకు ఏదైతే ఈ 2 రోజుల తర్వాత కూడా ఈ మిగతా ఫైనల్ సంబంధించి లిస్ట్ వచ్చిన నేపథ్యంలో కూడా బస్సు యాత్ర తర్వాత కూడా లిస్ట్ ప్రకటించాలా లేదా బస్సు యాత్రకు ముందే లిస్ట్ ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాలా అన్న దానిపై కూడా వచ్చింది. ఎందుకంటే ఒకేసారి కూడా లిస్ట్ ప్రకటిస్తే మాత్రం అసమ్మతి నేతల్ని కూడా బుజ్జగించి వాళ్ళందరికీ కూడా ఏకతాటిపైకి తీసుకురావచ్చు. ఒకవేళ వాళ్ళ పార్టీకి ఏమైనా నష్టం కలిగించే విధంగా ఉంటే మాత్రం వారిని ఎలా బుజ్జగించాలి అనే దానిపైన కూడా కొద్దిగా వచ్చింది. ఎవరు కూడా పార్టీ వీడకుండా మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అంతరంగంగా కూడా వారితో కూడా చర్చలు జరుపుతున్నారు. కొన్ని ప్రాంతాలు
ప్రాంతాల్లో నియోజకవర్గాలు సఫలీకృతమయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఇటు పిసిసి పైన కాంగ్రెస్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు మేము ఎన్నో రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలుగా కూడా పని విభాగాల్లో కూడా పని చేశాం కానీ కేవలం పారాచూర్ లీడర్స్ కు మాత్రమే సీట్లు ఇస్తున్నారు కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా సీట్లు కేటాయించారనే దానిపైన కూడా వారు విమర్శిస్తున్నారు కానీ అందర్నీ ఒకటే లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి లక్ష్యంగా కూడా పని చేయాలని చెప్పేసి కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ సందీప్ టిపిసిసి కూడా చెప్తున్నది సందీప్ ఇక్కడ కాంగ్రెస్ ఆలోచన తీరుని ఏ విధంగా చూడాలి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని 11 12 మంది అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయించడం ఎవరైతే పాత వాళ్ళు ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా హోల్డ్ లో ఉంచడం అంటే సెకండ్ లిస్ట్ లోనే వీళ్ళ పేర్లు వస్తాయా అసలు కాంగ్రెస్ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఫస్ట్ లిస్ట్ లోనే కొత్తగా చేరినటువంటి 11 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది అంటే గతంలో నుంచి పనిచేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య కావచ్చు మల్కాజ్గిరి నేత నందికంటి శ్రీధర్ కావచ్చు ఉప్పల్ సంబంధించి హరివర్ధన్ రెడ్డి కావచ్చు గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు కాంగ్రెస్ లాయలిస్టుగా ఉన్నారు కానీ అలాంటి వారిని కాదని వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్లు కేటాయించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే అసమ్మతి నేతలు మాత్రం కేవలం ఇప్పుడు వచ్చిన వారికి మాత్రమే సీటు ప్రకటించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తమ క్యాడర్కు ప్రజలకు అధికారం ఉన్నా లేకపోయినా అండగా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా మాత్రం ఈ ధోరణి అవలంబిస్తుంది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి వారు కూడా ప్రశ్నిస్తున్నారు కొద్ది రోజుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు వారితో బుజ్జగిస్తారా లేదా అలాగే వదిలేస్తారా ఒకవేళ వదిలేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సర్వేల ప్రకారం అధికారం వచ్చే స్కోప్ ఉందని చెప్పేసి కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి ఒకవేళ కనుక ఈ సీట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలుగిన బయటికి వెళ్తే మాత్రం తప్పకుండా అధికార పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉందని కూడా తప్పకుండా మనం చెప్పవచ్చు చందు రైట్ రైట్ సందీప్ థ్యాంక్ యూ